ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికీ తెలీదు ఎదుటి వ్యక్తులని టాలెంట్ని అంచనా వేసే పరిస్థితి కొన్నిసార్లు ఉండకపోవచ్చు నువ్వేం హీరోవి ఎప్పుడైనా అద్దంలో నీ మొహం రంగు చూసుకున్నావా అని వెక్కిరింతలు పడిన వ్యక్తి రజనీకాంత్లా ఎదిగాడు నీది కూడా ఓ కంఠస్వరమేనా నీ బొంగురు గొంతు ఒంటి వంటి ఎత్తుతో నీవు హీరో అవుతావా అని అవహేళనకు గురైన వ్యక్తే తర్వాత అదే హైట్ గొంతుతో ఆంద్రీ మ్యాన్గా ఇండియాను ఊపూపిన అమితాబ్ బచ్చన్ అయ్యాడు ఇలాగే మొదట హేళనకు గురైన నటుడు చిన్న ఈయన పేరు జితేందర్ రెడ్డి ఈయన చెన్నైలో వేషాల కోసం తిరిగేటప్పుడు ఎంతో సహజంగా నటించగలవా అని రామ్ గోపాల్ వర్మ ఆయన్ని ప్రశ్నించాడు దానికి ఆయన నటించి చూపించాడు కానీ వర్మకి అన్నీ తానై శివ చిత్రానికి అన్ని సెలక్షన్లు చేస్తున్న శివ నాగేశ్వరరావుకి చిన్న నటన నచ్చలేదు వీరు ఫిల్మ్ లో ఏదో ఒకటి నేర్చుకుని అదే ఇక్కడికి వచ్చి చేస్తారని చెప్పి వర్మని నో అని చెప్పాడు కానీ వర్మ అతనిలోని నటుడు నాకు కనిపించాడని చెప్పాడు దాంతో చిన్నాకి ఆ పాత్ర వచ్చింది ఆయన పోషించిన చిన్న పాత్రే ఆయన ఇంటి పేరుగా ఆయనకు మొదటి చిత్రం శివనే ల్యాండ్ మార్క్గా నిలబడిపోయింది ఇక ఈ శివ చిత్రం మొదటి షెడ్యూల్లో నాగార్జున లేడు కేవలం ఆరు రోజుల పాటు సాగిన ఈ ఎపిసోడ్లో చిన్న శుభలేఖ సుధాకర్ రామ్ జగన్లను చంపే సీన్స్ మాత్రమే చిత్రీకరించారు చిన్న పరిగెత్తుకుంటూ పోయి ముందున్న ఎలక్ట్రికల్ స్తంభం చూడకుండా దానికి కొట్టుకుని పడిపోతే విలన్లు వచ్చి చంపేస్తారు వర్మ నువ్వేం చేస్తావో నాకు తెలీదు నీకు కూడా ఆ స్తంభం ఎక్కడ ఉందో తెలియనట్లుగా వెనక్కి తిరిగి చూస్తూ పరిగెత్తి కరెంటు స్తంభాన్ని గుద్దుకుని పడిపోవాలని చెప్పాడు సినిమాలో కూడా చిన్న కరెంటు స్తంభం గుద్దుకునే వరకు మనకు సీన్లో కరెంటు స్తంభం కనిపించదు అది సినిమాటోగ్రాఫర్ ఎస్ గోపాల్ రెడ్డి ప్రతిభ ఆ స్తంభంని నిజంగానే చిన్న గట్టిగా గుద్దుకోవడంతో అప్పుడు ఏర్పడిన గాయాలు మచ్చలు ఇప్పటికీ ఆయన ఒంటి మీద కనిపిస్తాయి అంతలా ఇన్వాల్వ్ అయి నటించాడు ఇక ఈ చిత్రం ఆరు రోజుల రష్ చూసిన నాగార్జున చిన్నాని షూటింగ్ స్పాట్లో చూసి నువ్వే కదా ఆ చిన్న పాత్ర చేసింది ఎంతో బాగా చేశావని ఎంకరేజ్ చేశాడు చిన్నాకి నటుడిగా మొదటి కాంప్లిమెంట్ నాగార్జున నుంచి వచ్చింది ఇక నాగార్జున వర్మలు చిన్నాపై ఎంతో నమ్మకం ఉంచారు దానిని ఆయన నిలబెట్టుకున్నాడు ఈ చిత్రం తర్వాత మాత్రం ఈ చిత్రానికి కో డైరెక్టర్ అయిన శివ సారీ చిన్నా నీలో ఇంత టాలెంట్ ఉందని తెలియక నిన్ను పెట్టుకోవద్దని వర్మకి చెప్పాను మొదటిసారి ఓ ఆర్టిస్టులోని ప్రతిభ గుర్తించడంలో తప్పుటడుగు వేశానని సారీ చెప్పాడు ఇక చిన్న అప్పటి వరకు విమానం ఎక్కలేదు నేను త్వరలో విమానం ఎక్కిస్తానని శివ చెప్పాడు అన్నట్లుగానే వర్మ అనుకోకుండా ఒక సీన్ని అదే రోజు తీయాలని పట్టుపట్టడంతో ట్రైన్లో వెళ్లాల్సిన చిన్న ఫ్లైట్ ఎక్కాడు ఆ విమానం టికెట్ మీద శివ ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు నాడు అవకాశాలు రావడం ఎంత కష్టంగా ఉండేదని కానీ నేడు బుల్లితెరతో పాటు పలు మాధ్యమాలు ఉండడంతో నటులు ఈజీగా అయిపోతున్నారని కానీ కమిట్మెంట్ లేకపోతే అంతే త్వరగా వెనుదిరుగుతున్నారని చిన్న అభిప్రాయం షూటింగ్ సమయంలో సీన్ ఎలా రాయాలి అని ఆలోచించకుండా వాట్సాప్లో మెసేజ్లు పెట్టే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు ఇలా తన విషయంలో ఓ ఆర్టిస్ట్ అలా చేయడంతో గొడవ పెట్టుకున్నారని కానీ తర్వాత మాత్రం నటినట్లకు సలహాలు చెప్పడం మానేశానని తాను ఆ ఇంట్లో అనే చిత్రానికి దర్శకత్వం కూడా చేయడంతో నేటికీ పలువురు దర్శకులు ఏదైనా సలహా చెప్పమంటే చెబుతారు కానీ నా అంతట నేను ఎవరికీ సలహా చెప్పనని అంటాడు శివ చిత్రం వచ్చి ముప్పై ఒక్కేళ్లు దాటినా ఇప్పటికీ ఇండస్ట్రీలో ఉన్నామంటే అది నటనపై ఉన్న ఆసక్తేనని తాను ఈ స్థాయిలో ఉండడానికి నాగార్జున వర్మ శివ నాగేశ్వరరావు వంటి వారు తాము కొత్త వాళ్ళమని భావించకుండా ప్రోత్సహించడమే కారణమని చెబుతాడు చిన్న ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి